కంస వధ తర్వాత తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు అయితే మొదట పిల్లల్ని చూసి ఇంత లోకోత్తరమైన కార్యాలు చేసే వాళ్ళని లోకేశ్వరులుగా భావించి పిల్లల్ని దరి చేరలేదట వసుదేవుడు దేవకిదేవి అయితే కృష్ణుడు వారిని తన విష్ణుమాయలో కప్పివేసి మళ్ళీ తమ సంతానం పట్ల వాళ్ళకి ఆసక్తిని కలగజేశాడు పిల్లల్ని కౌగులించుకొని చాలా సంతోషించారు నేను ఎట్లా పాదాలు పట్టుకుని అమ్మా నాన్నకి చెప్పాడు మీ సంతానమై పుట్టి కూడా మేము మిమ్మల్ని ఏ రకంగానూ రక్షించలేదు మా దారిని మేము ఉన్నాము మేము వ్యక్తులు మానవులుగా పుట్టిన వాళ్ళు ఏం చేయాలి తల్లిదండ్రుల్ని వయోవృద్ధుల్ని బిడ్డల్ని గురువుల్ని బ్రాహ్మణుల్ని సాధువుల్ని మొదలైన వాళ్ళని సమర్థులై ఉండి కూడా పోషించకుండా ఉంటారు వాళ్ళు బతికి కూడా వృధా మేము మిమ్మల్ని వదిలిపెట్టేసి మా దారిని మేము ఉన్నాము మీకు చాలా ఓర్పెక్కువ మా కారణంగానే మిమ్మల్ని కంసుడు శరసాల్లో పెట్టి బాధిస్తున్నా కూడా సామర్థ్యం ఉండి కూడా భారించగలిగిన సామర్థ్యం ఉండి కూడా మేము దయమాలిపోయి క్రూరులుగా ఉండి మా దారిని మేము మేము కపటవేషాలు వేసుకుంటున్నాము మా లోపాలు సమా మన్నించండి అని చెప్పి అంటే మే నాకు బుద్ధి లేదు నాన్న నేను బాగా చూసుకున్న చూసుకోవాల్సింది నేను సరిగా చూడలేదంటే లేదు నాయన నీకంటే నాకు ఎక్కువ అంటాడు తండ్రి వ్యామోహంలో పడిపోతారు ఆ మాటలకి అట్లా వాళ్ళకి సంతోషం కలిగించే చాలా మాటలు చెప్పాడట కృష్ణుడు మోహింపజేసేశాడు అట్లా మోహింపజేసి వాళ్ళు చాలా ఆనందంతో పిల్లల్ని తమ కుమారులని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ప్రేమాతిశ్రయంతో మాటలు రాక మౌనం వహించారు కన్నీళ్లతో కుమారుల శిరస్సులు తడిపేశారు అసలు వదిలిపెట్టకుండా కుమారులిద్దరిని కౌగులించుకుని ఉండిపోయారట తల్లి తండ్రి అయిన దేవకీ వసుదేవులు ఇద్దరు కాసేపటికి వాళ్ళు స్వాంతనం చెందాక ఉగ్ర తల్లికి తండ్రి అయినటువంటి ఉగ్రసేన మహారాజును చూసి కృష్ణుడు ఇట్లా చెప్పాడట రాజేంద్ర ఏయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్టించడానికి వీలు లేదు కాబట్టి ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు మేము నిన్ను సేవిస్తాం మేము రాజ్యం తీసుకోము అంటే రాజు కృష్ణుడి చేతిలో మరణించాడు ఇప్పుడు రాజు ఎవ్వాలి ఎవరవ్వాలి అయితే కృష్ణుడు అవ్వాలి లేకపోతే వాళ్ళ అన్నయ్య అవ్వాలి అది కాకపోతే వాళ్ళ నాన్న అవ్వాలి కానీ ఈయన ఒప్పుకోలేదు కృష్ణుడు ఏం చెప్పాడంటే మాకు రాజ్యపీఠార్హత లేదు కాబట్టి నువ్వు రాజ్యాన్ని తీసుకో ఇతర రాజులంతా నీకు మేము నిన్ను సేవిస్తూ ఉంటాం కాబట్టి ఇతర రాజులందరూ నీకు కప్పం చెల్లిస్తారు రాజులేమిటి దేవతలైనా నీకు కప్పం చెల్లించవలసిందే కాబట్టి అందరూ నిన్ను శిరసా వహిస్తారు వేడుకతో రాజ్య పరిపాలనానికి సిద్ధపడు నువ్వు తప్పకుండా రాజ్యం చేయమని ఉగ్రసేన మహారాజుకి చెప్పాడు ఈ విధంగా పలికి ఏం చేసేవాడు ఏం చేశాడు ఈయన మధురా నగరానికి రాజుగా ఉగ్రసేన మహారాజుని అభిషేకం చేయించాడు తర్వాత ఏమైంది కృష్ణుడు పూర్వం కంసుడి భయం వల్ల ఇతర దేశాల్లో అక్కడ ఇక్కడ పారిపోయి తలదాచుకున్నటువంటి తమ జ్ఞాతులు చుట్టాలు అయినా ఎదువులు వృష్టులు భోజులు మధువులు దశార్హులు కుకురులు అంధకులు ఆదిగా కలిగినటువంటి వాళ్ళందరినీ పిలిచాడు వీళ్ళందరూ ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల పిల్లలు అన్నదమ్ములే జ్ఞాతులు అని చెప్తున్నారు ఈ ఇన్ని జా వంశాలకు చెందిన వాళ్ళని కూడా పిలిచాడు ఇప్పుడు అంధక వంశం కాదు వీళ్ళలో దశార్హ వంశానికి చెందిన వాడే అక్రూరుడు అన్నదమ్ముల వరుస వాళ్ళు వాళ్ళందరినీ పిలిపించాడు పిలిపించి వాళ్ళకి సంతోషించే కలిగేలాగా ధనాధికారిని బహుకరించి వాళ్ళ వాళ్ళ సొంత ఇళ్లలో అంటే ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండేలాగా ఏర్పరిచాడట తర్వాత ఏమనుకున్నారు మధురా నగరంలో ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళంతా చాలా సంతోషంగా కలిసి 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 ఉంటూ ఎంత బాగున్నారో అట అప్పుడు ఈయన ఏం చేశాడంటే కృష్ణుడు బలరాముడు నందుడి దగ్గర కూర్చున్నారు మేము తండ్రిని చూడలేదు తల్లిని చూడలేదు యశోదాదేవి నువ్వు మీ ఇద్దరే మా తల్లిదండ్రులని భావిస్తూ ఉన్నావు ఇంతకుముందు ఎవ్వరూ ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంత గారాభంగా పెంచలే అంత గారాభంగా మీ ఇద్దరు మమ్మల్ని ఇద్దరిని పెంచారు మీ మంచితనం వల్లే మీ గొప్పతనం వల్లే ఏ వయసుకు తగిన ఆట ఆ వయసుకు ఆడుకుంటూ మేము హాయిగా పెరిగాం మీ నీడలో ఇక్కడ మధురా నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉన్నారని చూసుకుని అప్పుడు మేము మళ్ళీ వేపర్లకి వస్తాము మన వాళ్ళందరికీ చెప్పండి అని చెప్పి చెప్పాడు మీరు ఎంత మీరు గోకులంలో ఎంతో ప్రేమతోటి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో ఆ ప్రేమని ఆ ప్రేమాతిశయాన్ని ఆపేక్షని మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి కృష్ణుడు ఆ వస్త్రాలు ఆభరణాలు వాటితోటి అందరినీ బహుకరించి వచ్చిన గోపాలకురందరికీ నందుడి వంశం వారికి నందుని స్నేహితులు ఆయన వెనకాలుండే సేవక జనం మొత్తం అందరినీ కూడా చక్కగా తగురీతిని సన్మానించి పంపించేశాడు వెనక్కి దుఃఖపడుతూ నందుడు యశోదకి ఏం చెప్పాలి గోపికలందరూ ఇతని కోసం వేచి ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలి రే పల్లెలో ఉన్న వాళ్ళంతా కృష్ణుడేడి బలరాముడేడు అంటే ఏం చెప్పాలో కొడుకుని వదిలిపెట్టడానికి మనసు రాక దూడని వదిలిపెడుతున్న ఆవులాగా అమిత దుఃఖంతో నందుడు మిగిలిన వేపల్లికి చెందినటువంటి జనం అంతా కలిసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారట అయితే అనంతరం వసుదేవుడు చాలా గొప్ప చరిత్ర కలిగిన తన కుమారులకి గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు ఉపనయన సంస్కారం చేసిన తర్వాత విద్యాభ్యాసానికి పంపిస్తారు మామూలుగా పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో గర్భాశ్రమం అని ఏడేళ్ళు ఉండగానే ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి గురువు కులానికి పంపేవాళ్ళు ఎక్కడా ఈ క్షత్రియులముల ఇళ్ళల్లో పెరిగితే కనుక ఈ అబ్బా ఈ క్షత్రువులైనప్పటికీ గోపాలుర వంశంలో పెరిగాడు క్షత్రువులే కానీ గోపాలకుల వంశంలోకి గోవులను పాలించే వాళ్ళ దగ్గర పెరగటంతో వాళ్ళకి ఉపనయన సంస్కారాలు అవి అలవాటు లేవు ఏ వయసుకి తగిన పనులు ఆ వయసుకి నేర్పించటమే వాళ్ళ పద్ధతి ఆ పద్ధతి ప్రకారం అక్కడ పెరిగాడు ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంచుమించుగా పదిహేను నుండి పదహారు సంవత్సరాల వయసు వచ్చేస్తుంది ఇద్దరు పదహారు పదిహేడు ఒక ఏడాది తేడాతోటి అంత వయసు ఉన్న పిల్లలే అప్పుడు ఉపనయన సంస్కారం చేశాడు కాబట్టి కృష్ణుడు కూడా వయసు దాటాకే ఉపనయనం చేసుకున్నాడు అనమాట ఈ ఉపనయనం అయిన తర్వాత ఏం చేశాడు అందరి నుంచి చక్కగా మంచి మంత్రాలు అవి అందుకుని ఈ ఉపనయనం జరిగిన తర్వాత ఏం చేశారు ఈ పిల్లలిద్దరిని విద్యాభ్యాసానికి పంపాలనుకున్నారు ఈ ఉపనయనం సందర్భంలో ఎంతమందో బ్రాహ్మణులకి ఆవులు బంగారము ఎన్నో దానం చేసేట కుమారుడు పుట్టగానే పదివేల ఆవుల్ని దానం చేస్తానని మనసుతోటి సంకల్పించినవాడు ఉపనయనమప్పుడు ఆ ఆవులన్నింటినీ దానం చేశాడు తను ఎట్లా సంకల్పించుకున్నాడో ఆ రకంగా దానాలు చేసేసాడట తర్వాత ప్రత్యక్ష దానం అప్పుడు మనసులో చేసాడు యాచకులకి వాళ్ళకి ఏవేవి కావాలంటే అవేవి సమర్పించేట ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకున్నటువంటి బలరామకృష్ణులు అందరిలాగానే ఎట్లా భూమిలో ఉన్న రాజకుమారులంతా ఏ రకంగా అయితే విద్యాభ్యాసం చేస్తారో అదే రకంగా విద్యాభ్యాసానికి బయలుదేరాడు సమస్తం తెలుసు వాళ్ళకి జగద్గురువులు ప్రపంచానికే నేర్పగలిగిన వాళ్ళు అయినా కూడా మానవుల విధానం ప్రకారం చేయవలసిందే మనిషిగా పుట్టావు కాబట్టి మనుషులు ఏం చేస్తారు మానవులు ఎట్లా ప్రవర్తిస్తారు విద్యని ఎట్లా పొందుతారు గురూపదేశం లేకపోతే మానవులకు పనికిరాదు గురుపదేశం ఉండాలి అంచేత వీళ్ళిద్దరూ ఏం చేశారు సరైన ఆచార్యుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారట ఈ రామకృష్ణులు గొప్ప వైభవాలకి కాణాచయిన కాశీపట్టణం చేరుకున్నారు అక్కడ అవంతి పట్టణ వాస్తవ్యుడైన సాందీపని అనే పండితోత్తము దర్శించారు గురువుని వాళ్లే వెతుకున్నారని చెప్తున్నారండి సాందీపని అనే ఒక గురువుని చూసి ఆయన సేవించారు ఆయన వీళ్ళ తాలూకు వినయ విధేయతలకి చాలా సంతోషించి ఏం చేశాడు నాలుగు వేదాలు శిక్ష వ్యాకరణము ఛందసు నిరుక్తము జ్యోతిష్యము కల్పము అనేటువంటి ఆరు వేదాంగాలు ఆ నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు ధనుర్వేదము తంత్రము మనువు మున్నగు వారితో చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాలు న్యాయము తర్కము రాజనీతి మొదలైన వాటిని తేట తెల్లంగా బోధించాడు వీళ్ళు ఏమిటంటే ఒకసారి వింటే వచ్చేస్తుంది వాళ్ళ లక్షణం అది అక్కడి ఎలాంటి వాళ్ళు అంటే అమిత నేర్పరులు అరవై నాలుగు కళల్ని అరవై నాలుగు రోజులు ఒక్కొక్కడు ఒక్కొక్క కళావంతుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు మామూలుగా ఈ గురుగారు చెప్పే విద్యలు ముందు చెప్పబడ్డాయి అరవై నాలుగు కళలు నేర్చుకోవాలంటే కళలు చెప్పే వాళ్ళు వేరే ఉంటారు ఒక్కొక్క కళ ఒక్కొక్క కళావంతుడి దగ్గర నేర్చుకున్నారట అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు ఈ గురువులకే గురువులైన వాళ్ళు ఇతడు ఎక్కువ అతడు తక్కువనే భేదభావం లేకుండా ప్రకాశించు గురువులైనటువంటి రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య నాయ న్యాయంతో తమ తాలూకు ఉపాధ్యాయుడైనటువంటి సాందీపనిని పనిని సేవించారు గురు సేవలో ఎక్కడా భేదం రానివ్వలేదు వాళ్ళు ప్రపంచాలకే గురువైనప్పటికీ గురువులైనప్పటికీ గురువుని యథావిధిగా సేవించి ఆయన దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు అయితే సరే ఇలా కృతార్థులు మొత్తం చదువు అంతా అయిపోయింది చదువు అయిపోయాక అప్పట్లో ఏం చేసేవాళ్ళు విద్యార్థులు చదువుతూ ఉండగా వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు అవి వసూలు చేసే రోజులు కావరు తర్వాత గురుదక్షిణ ఏదైనా స్వీకరించేవాళ్ళు ఇంత ప్రతిభావంతులుగా కనపడుతున్నటువంటి ఈ పిల్లలు వాళ్ళు తాము ఏదైనా చేయగలరని భావించి సాందీపని తన భార్యతోటి ఆలోచించుకుని ఈ సాందీపని మహాముని ఏం చేశాడంటే రామకృష్ణులతోటి ఇట్లా అన్నాడట నాయన మా కుర్రవాడు మా పిల్ల నాకు ఒక కుమారుడు ఉన్నాడు పూర్వం సముద్రంలో ప్రభాసం అనే తీర్థంలో అంటే సముద్ర తీరాల్లో ప్రభాస తీర్థం అనే ఒక తీర్థం అది అదే ఇప్పటిది మన గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రం ప్రభాస తీర్థం అంటారు చాలా విచిత్రంగా శ్రీకృష్ణుడు అవతారం చాలించింది కూడా ప్రభాస తీర్థంలోనేనండి ఆ విషయం తర్వాత చెప్పుకుందాం సందర్భవశంగా వచ్చిందని ఆ వాక్యం ఇక్కడ చెప్తున్నాను నిజానికి సందర్భోచితమైన విషయం కాదు ఆ ప్రభాస తీర్థం అనేసరికి ఆ మాట జ్ఞాపకం వచ్చిందన్నమాట అయితే ఈ ప్రభాస తీర్థంలో స్నానం చేస్తూ మునిగిపోయాడు మళ్ళీ కనపడలేదు మీరు దయాసముద్రులు గురువు కోరిన కోరిక తీర్చాలనే సదుద్దేశం కలిగిన వాళ్ళు కాబట్టి అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా మా కుమారుణ్ణి మాకు గురుదక్షిణగా సమర్పించండి అని అడిగారు ఇది మీ కర్తవ్యంగా భావించండి నా కుమారుణ్ణి నాకు దక్కించమన్నారు నిజానికి ఇప్పుడు ఒక శిష్యులు కనుక అత్యంత బలవత బలవతరమైన వాళ్ళు లోకోత్తర నాయకులు అయితే కనుక గురువుగారి గొప్పతనానికి తక్కువే ఉంటుంది ఆయన ఏదంటే కోరిన కొండ మీద వాన కురిపించగలరు వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అయితే ఈ అఖండమైన పరాక్రమంతో విరాజిల్లే శిష్యులయ్యుండి గురువు కోరిక తీర్చడం మీరు న్యాయం కదా కాబట్టి దయచేసి నా కుమారుణ్ణి నాకు తెచ్చివ్వండి అదే నాకు మీరు ఇచ్చేటువంటి గురుదక్షిణ అన్నారు అని చెప్పేసరి కలరు నిజానికి ఇది మానవులకి సాధ్యపడే వ్యవహారం కాదు సముద్రంలో మునిగిపోయాడు అంటే జీవించి ఉండకపోవచ్చు నీట మునిగిన వాడు మళ్ళీ వస్తాడా రాడు కానీ వీళ్ళు ఇంత విద్య నేర్పిన గురువుకి న్యాయం చేయదలుచుకుని ఉన్నారు చేయదలుచుకుని ఉండి ఇద్దరు ఏం చేశారు ఆ మంచి వేద రథం ఒకటి దాన్ని ఎక్కి సముద్రం దగ్గరికి వెళ్ళారు ప్రభాస తీర్థానికి వెళ్ళారనమాట సరే ఎదురులేని రథం బ్రహ్మాణమైన రథం ఈ సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమన్నారు సముద్రుడా మంచి బుద్ధితో సద్బుద్ధి కలిగిన వాడమే మా గారు అబ్బాయిని తెచ్చి మాకు అప్పచెప్పు ఏమైనా గనక సమాధానం సరిగ్గా చెప్పకపోయావో అంటే ఎదురు మాట్లాడేవో నిన్ను ఇంకింపజేసే బాణాలు వేస్తాం మేము నీ మీద అని గట్టిగా చెప్పారు చెప్పేసరి కల సాగరుడు మానవ రూపంలో వచ్చాడు దేవ దైవరూపం అంటే మా ప్రత్యక్ష రూపంలో వచ్చి మానవ రూపం అని చెప్పకూడదండి ప్రత్యక్షంగా కనపడ్డాడు ప్రత్యక్ష రూపంలో వచ్చి నా మాటల్లో నేనేమి మోసం చేయను ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం గలవాడు మంచివాడు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా తరంగం ఒకటి పైకెగసి భయంకరమైన వేగంతో అతని లోపలి తీసుకుపోయింది అయితే అప్పుడు ఏమైంది ఆ లోపలికి వెళ్ళేసరికల్లా ఈ సముద్రంలో ఉన్నటువంటి పంచజనుడు అనే ఒక రాక్షసుడు దైత్యుడు ఆ కుర్రాన్ని మింగేశాడు కాబట్టి నాదేం లేదు నేను కాదు ముంచింది అక్కడ ఒక రాక్షసుడున్నాడు వాడు లాగేశాడని చెప్పాడు అని చెప్పి ఆ రాక్షసుడు ఎక్కడ ఎక్కడుంటాడో చూపించాడనమాట శ్రీకృష్ణుడు ఏం చేశాడట శంఖం పూరించి పిలిచాడు అక్కడ దాకా వెళ్ళిపోయి పెళ్లి ఈ పంచజనుడు భయ సందేహాలతో చాలా వాడు ఈ కృష్ణుడు సాగర జలంలో ప్రవేశించాడు ప్రవేశించి బంగారు పింజలతో అయితే బ్రహ్మాండమైన బాణాలు అంటే చక్కటివి పది అతిపదునైనవి మెరిసిపోతూ బంగార రంగులో మెరిసే బాణాలని వేసి ఈ పంచజనుడి పొట్ట చీల్చాడు పొట్ట చీల్స్తే ఆ పొట్టలో విప్రకుమారుడు కనపడలేదు అయితే ఈ కృష్ణుడికి నచ్చలేదు ఇదేమిటి వీడిని చంపేసిన తర్వాత కూడా ఇది కనపడలేదని ఏమనుకున్నాడు అయితే ఈ ఈ కొట్టినప్పుడు ఏమైంది వీడి శరీరంలోంచి పాంచజన్యం ఒక శంఖం ఉద్భవించిందట వాడు సముద్రంలో ఉండేవాడు కదా సముద్రంలో ఉండే ఒక శంఖ రూపిగా బయటకు వచ్చాడు వాడు పొట్టలోంచి అది వచ్చిందట పంచజనుడి నుంచి జన్మించింది కాబట్టి పాంచజన్యము అనే పేరు వచ్చింది ఆ శంఖానికి ఆ పాంచజన్య శంఖాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఆలస్యం చేయకుండా తన బలరాముడితో కలిసి ఎక్కి అన్నయ్యతో కలిసి యమసదనానికి బయలుదేరాడట అంటే రాక్షసుడి గర్భంలో కనపడని విప్రకుమారుణ్ణి యముడు తీసుకెళ్ళిపోయి ఉంటాడు రాక్షసుడు తినేశాడు అతని ప్రాణాలను ఎవరు తీసుకెళ్తారు ఎవరి ప్రాణాన్నైనా అయినా తీసుకెళ్లేవాడు యముడు యముడు ఇంటికి పరిగెత్తారనమాట వీళ్ళిద్దరు వెళ్లేసరకల్ ఆ నగరం పేరేంటంటే సంయమని సంయమనము కలిగింది అనమాట ఆ సంయమని అని పేరు కలిగినటువంటి యమపురానికి చేరి బయట నిలబడి ప్రళయకాల మేఘంలాగా అలాంటి ధ్వనిని కలిగజేసే శంఖాన్ని పూరించాడట ఈ శంఖ శబ్దాన్ని వినే సరకల్లా యముడు అనుకున్నాడు ఇదేమిటి నా నేను ఇంత బలశాలిని ఇంత గొప్పవాణ్ణి ఏ ప్రాణి నన్ను నా నుంచి తప్పించుకోలేదు నాకు కోపం తెప్పించేలాగా ఎవడో నా వాకిట్లో నిలబడి శంఖం పూరిస్తున్నాడు వాడి సంగతి చూస్తానని బయటికి వచ్చిన యముడు పక్కపక్కన నిలబడిన బలరామకృష్ణుల్ని చూడగానే అతనికి తెలిసిపోయింది తమ లీ లీలను చూపటానికి నరావతారంలో జన్ జన్మించినటువంటి నారాయణ స్వరూపునిగా కృష్ణుణ్ణి ఆయన యొక్క సహోదరుడిగా ఆదిశేషుణ్ణి గమనించాడు తెలుసుకున్నాడు స్వరూపం చూడంగానే తెలిసిపోయింది నారాయణ స్వరూపం తెలియగానే వెంటనే ఏం చేశాడు పరమ భక్తితోటి పాదాల మీద పడ్డాడు నా ఇంటికి వచ్చావు నీకు ఏం కావాలో చెప్పమని అడగంగానే అప్పుడు అచ్యుతుడు ఏం చెప్పాడంటే ఓ యమధర్మరాజా మా గురువు యొక్క కుమారుడు అతనిలో ఏం తప్పుందో తెలియదు నువ్వు అతన్ని తెప్పించేసుకున్నావు నీ దగ్గరికి అతన్ని నాకు అప్పచెప్పు అతను కావాలి అనగానే యమధర్మరాజు ఇంకొకళ్ళ దగ్గర అయితే వీడికి సమయం అయిపోయింది అలాంటివి చెప్పేవాడేమో కానీ భగవంతుడి దగ్గరికి ఏం చెప్తాడు వెంటనే ఇదిగో వీడు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి సాందీపని మహర్షి కుమారుణ్ణి తెచ్చి అప్పచెప్పేశాడట ఆ కుమారుణ్ణి తీసుకుని గురుకుమారుడితో బలరామకృష్ణుడిద్దరూ భూలోకానికి వచ్చి ఇత కుమారుణ్ణి సాందీపని మహర్షికి వాళ్ళ గురువు గారికి అప్పచెప్పారు ఇంకేం కావాలో చేయమని అడిగారు అడిగేసారు కళ్ళు ఆయన అన్నాడు నాయన మీరు గురుదక్షిణ్ణి తెచ్చి అప్పచెప్పారు మీలాగా చేయగలిగేవాడు ఇంత లోకోత్తరమైన కార్యం చేయగలిగిన వాడు ఎవడు ఉండడు మీ యశస్సు దిగంతాల వరకు వ్యాపిస్తుంది ఎవరైనా సరే యమసదను నుంచి గురువు కోరాడని కుమారుణ్ణి తెచ్చిపెట్టగలిగే వాళ్ళు ఉన్నారా యమసదనానికి వెళ్ళిన పిల్లాడు చచ్చిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడం అంత సులువ మీరు కాబట్టి ఈ పని చేశారని ఎప్పటికీ మీ మీ తాలూకు గొప్పతనం ప్రపంచంలో నిలిచి ఉంటుందని దండం పెట్టాడు పెట్టి తర్వాత నేను ధన్యుణ్ణి అయ్యానని వాళ్ళని దీవించి ఇద్దరిని పంపించేశాడు ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళిద్దరూ చక్కగా రథం ఎక్కి మధురా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయారు మనం భాగవత్ కథ సుధా చివరిలోకి వచ్చేస్తున్నామండి విద్యాభ్యాసం కూడా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కృష్ణుడు చేసిన ఎన్నో లోకోత్తర క్రీలని అన్నిటినీ మనం చెప్పుకోలేకపోతాం ఇంకొక నాలుగు భాగాల్లో భాగవతం పూర్తి చేసేసుకుంటాం అంటే మార్గళి పూర్తయ్యేసరికి మన భాగవత్ కథా సుధం అయిపోతుంది రుక్మిణి కళ్యాణంతో ఈ కథను ఆపుకుందాం ఈ నాలుగు భాగాల్లో కృష్ణుడు మహాభారతంలో ఉన్న పాత్రలతోటి కూడా ఇక్కడి నుంచి పరిచయం మనకి భాగవతంలో ఏర్పడుతుంది ఆ కథా విశేషాలని రేపు తెలుసుకుందాం నమస్కారం